Hello listeners, welcome to ABN Crime Stories. Iroju, help me please, crime story vindam. Enti, Samiyaku cancera? Aschariyangandi Priya. Avune, Facebook lo ee post chudu, hospital reports kuda unnai. Antu, tana friend ku vatini chupinchindi Navya. Paapam, daniki inta chinna vayasulone cancera? Unbelievable. Antu, tala pattukundi Priya. హాస్పిటల్ ఖర్చులకి సాయం కూడా అర్థిస్తోంది. వెంటనే తనిచ్చిన అకౌంట్కు ఎంతో కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నారు ఇద్దరు. ఓకే, మన ఫ్రెండ్స్కి కూడా దీన్ని ట్యాగ్ చేద్దాం, ఎవరెక్కడున్నా విషయం తెలుసుకుని వీలైనంత సాయం చేస్తారు కదా. గుడ్ ఐడియా అంటూ ఫేస్బుక్లోని ఆ మెసేజ్ను మిగతా వారికి ఫార్వర్డ్ చేశారు. వెంటనే 2 లక్షల రూపాయలు సమయ ఇచ్చిన అకౌంట్ నంబర్కు ట్రాన్స్ఫర్ చేశారు. ప్రియా, నవ్య అమెరికాలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. వారిద్దరూ ఒకప్పుడు సమయ క్లాస్మేట్స్. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ పేరు సమయ. మొన్నే మీ హాస్పిటల్లో క్యాన్సర్కు సర్జరీ చేయించుకుంది. తను ఏ రూమ్లో ఉందో చెప్పగలరా? రిసెప్షన్లో ఎంక్వైరీ చేసింది ఫాతిమా. పేషెంట్కి మీరేమవుతారు? అడిగింది రిసెప్షనిస్ట్. మేమిద్దరం స్నేహితులం, సౌదీ నుంచి వచ్చాం. ఫేస్బుక్లో విషయం తెలుసుకుని ఉండబట్టలేక వచ్చేశాం అని చెప్పారు. జస్ట్ ఎ మినిట్ అంటూ ఇన్ పేషెంట్ లిస్ట్ చెక్ చేసింది రిసెప్షనిస్ట్. పేషెంట్ పేరు మ్యాచ్ కాలేదు అంటూ మరోసారి చెక్ చేసింది. మేడం, సమయ పేరుతో ఎవరూ లేరు. అదేంటి, ఫేస్బుక్లో తన కేస్ షీట్స్ కూడా పెట్టింది కదా అంటూ ఫేస్బుక్లోని ఆ కాపీలను చూపించింది ఫాతిమా. ఆ కేసు షీట్స్ చెక్ చేసిన హాస్పిటల్ సిబ్బందికి అసలు విషయం అర్థమైంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్. ఫాతిమాతో పాటు ఆస్పత్రి యాజమాన్యం కూడా ఇచ్చిన ఫిర్యాదుతో ఎంక్వైరీ మొదలుపెట్టిన పోలీసులకు ఫేస్బుక్ను అడ్డుపెట్టుకుని సమయ చేసిన మోసం తేటతెల్లమైంది. ఒకటి కాదు, రెండు కాదు, సమయ వసూలు చేసిన మొత్తం 40 లక్షల రూపాయలకు పైగా అని తేలింది అన్నాడు క్రైమ్ ఇన్స్పెక్టర్. అవును సార్, స్నేహితులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, సానుభూతి పరులు కూడా ఆమె ఫేస్బుక్లో ఇచ్చిన అకౌంట్లోకి ఎంతో కొంత ట్రాన్స్ఫర్ చేశారు. సమయ అకౌంట్ వివరాలు బ్యాంకు నుంచి సేకరించాం, కానీ అప్పటికే ఆమె ఆ డబ్బు విత్డ్రా చేసుకుంది అన్నాడు కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ. ఇంతకీ ఇలా మోసం చేయొచ్చనే ఐడియా ఆమెకు ఎలా వచ్చిందో అనుకున్నారు అందరూ. సమయకు క్యాన్సర్ లేదు, ఆమె తండ్రికి ఉంది. ఆయన్ని బంజారా హిల్స్లోని ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. అక్కడికి వెళ్లిన తరువాత క్యాన్సర్ బాధితులకు సాయం చేసేందుకు కొన్ని వెబ్సైట్లు ఉన్నాయని తెలుసుకుంది. వెంటనే తనే క్యాన్సర్ పేషెంట్గా అవతారమెత్తి డబ్బు సంపాదించాలనుకుంది. తండ్రి వ్యాధి విషయమై అక్కడి వైద్యులతో మాట్లాడుతున్నప్పుడు వీడియోలు తీసింది. ప్రిస్క్రిప్షన్పై ఉన్న తండ్రి పేరు తీసేసి తన పేరు చేర్చింది. వాటిని ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ తన దయనీయ పరిస్థితిని వివరించింది. సాయం చేయాలనుకునే వారి కోసం బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా ఇచ్చింది. దాంతో చాలామంది ఆమె పరిస్థితికి జాలిపడి సాయం చేశారు. మొత్తానికి క్యాన్సర్ పేరిట అందరికీ టోకరా ఇచ్చిందన్నమాట అంటూ పరారీలో ఉన్న సమయ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు ఎస్ఐ. ఫేస్బుక్లో అప్పుడప్పుడు ఇలాంటి ఫేక్ రిక్వెస్ట్లు కూడా వస్తున్నాయనే విషయాన్ని అందరూ గుర్తించి అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. ఇది ఇవాల్టి క్రైమ్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.